ఈరోజు మనం కరెంట్ ఎకానమీకి సంబంధించి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆ టాపిక్ ఏంటంటే నీతి ఆయోగ్ విజన్ డాక్యుమెంట్ 2047. ఈ డాక్యుమెంట్కి ఒక పేరు ఉంది, ఆ పేరు ఏంటంటే విజన్ ఇండియా 2047. జనరల్గా మనం నీతి ఆయోగ్ టాపిక్ డిస్కస్ చేసుకునేటప్పుడు నీతి ఆయోగ్ ఎన్ని రకాల డాక్యుమెంట్స్ని రిలీజ్ చేస్తుందని చెప్తామంటే మూడు రకాల డాక్యుమెంట్స్ని రిలీజ్ చేస్తుందని చెప్తాం. వాటిలో ఫస్ట్ డాక్యుమెంట్ని 3 సంవత్సరాలకు ఒకసారి రిలీజ్ చేస్తుంది, దీన్ని యాక్షన్ ఎజెండా అంటాం. నెక్స్ట్ సెకండ్ డాక్యుమెంట్ని 7 సంవత్సరాలకు ఒకసారి రిలీజ్ చేస్తుంది, దీన్ని మీడియం టర్మ్ స్ట్రాటజీ పేపర్ అంటాం. నెక్స్ట్ థర్డ్ డాక్యుమెంట్ని 15 ఇయర్స్ అంటే 15 సంవత్సరాలకు ఒకసారి రిలీజ్ చేస్తుంది, దీన్నే మనం విజన్ డాక్యుమెంట్ అంటాం. తెలుగులో చెప్పాలంటే దూరదృష్టి ప్రణాళిక అని చెప్పచ్చు. నెక్స్ట్ ఈ మూడు కాకుండా నీతి ఆయోగ్ యాన్యువల్ ప్లాన్స్ అంటే వార్షిక నివేదికలను కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూసినట్టయితే మనం చెప్పుకునే డాక్యుమెంటు 2047 సంవత్సరానికి సంబంధించింది. ఇది రాబోయే 3 సంవత్సరాలకి కాదు, 7 సంవత్సరాలకి కాదు, అక్కడికి 15 సంవత్సరాలకు కూడా కాదు. మరి ఎందుకు స్పెషల్గా నీతి ఆయోగ్ ఈ 2047 సంవత్సరానికి సంబంధించిన డాక్యుమెంట్ని ఇప్పుడు రిలీజ్ చేస్తుందంటే మనం రీసెంట్ బడ్జెట్ని కానీ లేదంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్ని కానీ చూడాల్సి ఉంటుంది. చూస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే 2022 సంవత్సరానికి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ 100 ఇయర్స్ కంప్లీట్ కావడానికి ఇంకొక 25 ఇయర్స్ తర్వాత 2047 సంవత్సరానికి 100 ఇయర్స్ కంప్లీట్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ ఈ 2022 నుంచి 2047 మధ్య ఉన్న ఈ 25 ఇయర్స్ కాలాన్ని మన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏమని పిలిచారంటే అమృత కాలం అని పిలవడం జరిగింది. మన దేశ ఆర్థిక వ్యవస్థని డెవలపింగ్ ఎకానమీ నుంచి డెవలప్డ్ ఎకానమీగా మార్చడానికి, అంటే అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ నుంచి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి ఈ 25 ఇయర్స్ కాలాన్ని మనం యూజ్ చేసుకోవాలని చెప్పి నరేంద్ర మోడీ చెప్పడం జరిగిందనమాట. అంటే 2047 సంవత్సరానికి మన దేశ ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా మార్చాలంటే డెవలప్డ్ ఎకానమీగా మార్చాలి. ఓకే, సో ఇప్పుడు నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన ఈ విజన్ డాక్యుమెంట్ 2047 యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే మన ఇండియన్ ఎకానమీని డెవలప్డ్ ఎకానమీగా మార్చడం. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో మన ఆర్థిక వ్యవస్థ డెవలప్ అవుతూనే ఉంది. సో మనం ఏ స్టేజ్కి దాటిన తర్వాత మనది డెవలప్డ్ ఎకానమీగా మారింది అనే విషయం మనకు తెలుస్తుందంటే ఒక సర్టెన్ లిమిట్ పెట్టుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను ప్రజెంట్ మిడిల్ క్లాస్ లెవెల్లో ఉన్నాను అనుకోండి, నేను ఒక రిచ్ పర్సన్గా మారాలి అనుకుంటే నేను ఏం చేస్తాను, నాకు 1 or 2 crores నాకు అమౌంట్ కావాలి, ఆ అమౌంట్ వచ్చిందంటే నేను రిచ్ పర్సన్ అయిపోతానని చెప్పి నేను ఒక టార్గెట్ పెట్టుకుంటా. సో అదేవిధంగా మన భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ లేదా డెవలప్డ్ ఎకానమీగా మారాలంటే మనం పెట్టుకున్న టార్గెట్ ఎంతంటే $30 trillion, అంటే 30 లక్షల కోట్ల డాలర్లకు కానీ మన ఆర్థిక వ్యవస్థ చేరిందంటే మన ఆర్థిక వ్యవస్థ డెవలప్డ్ ఎకానమీ లేదా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారింది అని చెప్పి మనం భావించడం జరుగుతుంది అనమాట. ఓకే, సో నీతి ఆయోగ్ విజన్ డాక్యుమెంట్ 2047 యొక్క లక్ష్యం ఏంటంటే 2047 సంవత్సరానికి మన భారత ఆర్థిక వ్యవస్థని 30 లక్షల కోట్ల డాలర్లకి తీసుకెళ్ళడం. సో రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ చాలా సింపుల్గా డైరెక్ట్గా అడుగుతాడు, 2047 నాటికి మన దేశ ఆర్థిక వ్యవస్థను 800 లక్షల కోట్ల రూపాయలకు చేర్చాలని నీతి ఆయోగ్ విజన్ డాక్యుమెంట్ 2047 లక్ష్యంగా పెట్టుకుంది అని చెప్పి. సో ఇక్కడ విజన్ డాక్యుమెంట్ 2047 చూడగానే మనం ఆన్సర్లో 30 trillion ఎక్కడ ఉంది అనేది వెతికేసి ఆప్షన్ పిక్ చేసుకుంటాం. కాకపోతే వాడు అడిగింది డాలర్స్లోనా రూపీస్లోనా అనేది మనం పెద్ద పట్టించుకో. సో ఆబ్వియస్లీ ఆన్సర్ అనేది మనకి రాంగ్ అవుతుంది. ఎందుకు రాంగ్ అవుతుందంటే మనం న్యూస్ పేపర్లో చదివిన ఇన్ఫర్మేషన్ ఏంటి 30 trillion అని, కానీ వాడు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఏంటి 800 లక్షల కోట్ల రూపాయలకు చేర్చాలి అని చెప్పి అడిగాడు. సో ఇలాంటి మ్యాటర్స్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, సో 800 లక్షల కోట్ల డాలర్లు అంటే 30 లక్షల కోట్ల డాలర్లు, 800 లక్షల కోట్ల రూపాయలు అంటే డాలర్స్ని రూపీస్లో కన్వర్ట్ చేసుకోవాలి అరౌండ్ ఒక 2500 లక్షల కోట్ల రూపాయలు. ఈ రెండు కాకుండా ఎన్ని ట్రిలియన్ డాలర్స్కి చేర్చాలి అనుకుంటే ఆన్సర్ ఏమవుతుంది 30 trillion. ఓకే, సో ఎన్ని ట్రిలియన్ డాలర్స్ అంటే 30, ఇన్ని లక్షల కోట్లు అంటే 30 lakh crores డాలర్స్లో అడిగితే, అదే 800 లక్షల కోట్ల రూపాయలు అంటే 2500 lakh crores రూపీస్ అనమాట. నెక్స్ట్ ఈ విజన్ ఇండియా 2047 డాక్యుమెంట్ యొక్క ముఖ్యమైన హైలైట్స్ ఏంటంటే, ఫస్ట్ హైలైట్ మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకుందే 2047 నాటికి 30 trillion మన ఆర్థిక వ్యవస్థని తీసుకురావడం. సో ఎలా తీసుకురావాలంటే యాన్యువల్ యావరేజ్ ఎకనమిక్ గ్రోత్ ఎంత ఉండాలి. యాన్యువల్ యావరేజ్ ఎకనమిక్ గ్రోత్ అంటే తెలుగులో చెప్పాలంటే వార్షిక సగటు ఆర్థిక వృద్ధి ఎంత ఉండాలి. దీన్ని మనం 3 ways చెప్పచ్చు. ఓకే, సో ఫస్ట్ది ఏంటంటే 2030 నుంచి 2040 వరకు వార్షిక సగటు ఆర్థిక వృద్ధి ఎంత ఉండాలంటే 9.2% ఉండాలి. అదేవిధంగా 2040 నుంచి 2047 దాకా వార్షిక సగటు ఆర్థిక వృద్ధి ఎంత ఉండాలంటే 8.8% ఉండాలి.
అలా కాకుండా డైరెక్ట్గా 2030 నుంచి 47 దాకా వార్షిక సగటు ఆర్థిక వృద్ధి ఎంత ఉండాలంటే 9% ఉండాలి. ఓకే, సో రేపు యాన్యువల్ యావరేజ్ ఎకనామిక్ గ్రోత్ 30-40 అడుగుతున్నాడా, 40-47 అడుగుతున్నాడా, లేదంటే డైరెక్ట్ 30-47 అడుగుతున్నాడా అనే విషయాలు మీరు దృష్టిలో పెట్టుకొని కేర్ఫుల్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పటిదాకా మనం సాధించవలసిన లక్ష్యాల గురించి చెప్పుకున్నాం. సో ఈ లక్ష్యాలను అచీవ్ చేయడానికి అసలు ఈ డాక్యుమెంట్లో వేటిని మెన్షన్ చేసాము, అంటే ఏ రకంగా ఈ లక్ష్యాలని సాధించడానికి మనం ట్రై చేస్తున్నాం అంటే దీనికి కొన్ని ముఖ్యమైన చేంజెస్ వాళ్ళు చేయడం జరుగుతుంది. ఎటువంటి చేంజెస్ అంటే స్ట్రక్చరల్ చేంజెస్ అండ్ రీఫార్మ్స్, అంటే నిర్మాణాత్మక మార్పులు సంస్కరణలు చేపట్టడం ద్వారా ఈ $30 trillion ఎకానమీని సాధించడానికి నీతి ఆయోగ్ ప్రయత్నం చేయడానికి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకేం చేస్తుందంటే డిఫరెంట్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్, అంటే మంత్రిత్వ శాఖలు డిపార్ట్మెంట్స్లో రీఇంజనీరింగ్ అంటే పునర్నిర్మాణం చేయడం, నెక్స్ట్ రీఫార్మ్స్ సంస్కరణలు, నెక్స్ట్ కట్ డౌన్ డూప్లికేషన్ ఆఫ్ వర్క్, అంటే ఒకే పనిని వేర్వేరు డిపార్ట్మెంట్స్ కానీ మినిస్ట్రీస్ కానీ అప్పగించామనుకోండి అప్పుడు మనకి ఖర్చు పెరిగిపోతుంది. సో ఇలాంటి డూప్లికేషన్ నివారించడం ద్వారా మనం చాలా వరకు ఖర్చు తగ్గించుకోవచ్చు. సో వీటన్నిటికి సంబంధించిన సలహాలు సూచనలు కూడా నీతి ఆయోగ్ డాక్యుమెంట్లో ఇవ్వడం జరిగింది. వీటన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అనేది రాకుండా చూసుకోవడానికి సూచనలు కూడా ఈ విజన్ డాక్యుమెంట్లో చేయడం జరిగింది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మొత్తం ఎంటైర్ విజన్ డాక్యుమెంట్ యొక్క విజన్ ఇండియా 2047 యొక్క ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ది వచ్చేసి $30 trillion ఎకానమీ అనే పాయింట్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే ఈ మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అనేది, దీన్ని యాక్చువల్లీ వరల్డ్ బ్యాంకు 2007 ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అనే వర్డ్ని. అసలు ఏంటి మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అంటే తెలుగులో అయితే మధ్య ఆదాయ ఉచ్చు అని చెప్పొచ్చు. ఒక కంట్రీ ఒక టార్గెట్ పెట్టుకుంది, అంటే మనం $30 trillion ఎకానమీ అని చెప్పి ఒక టార్గెట్ ఎలా పెట్టుకున్నాము అలా ఒక కంట్రీ టార్గెట్ పెట్టుకుంది అనుకున్నాం. సో ఈ కంట్రీ సెట్టెన్ యావరేజ్ ఇన్కమ్ని మనం అనుకున్న టార్గెట్ కంటే కొంచెం కిందగానే అచీవ్ చేస్తుంది, అచీవ్ చేసి అక్కడే స్ట్రక్ అయిపోతుంది, అంటే ఆ లెవెల్ దగ్గరే ఉండిపోతుంది. సో ఇలా మనం అనుకున్న టార్గెట్ రీచ్ కాకుండా కింద లెవెల్లో ఉండిపోవడాన్ని మనం ఏమని పిలుస్తామంటే మిడిల్ ఇన్కమ్ ట్రాప్ లేదా మధ్య ఆదాయ ఉచ్చు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 rupees సంపాదించాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నాను అనుకోండి, ఓకే, కానీ నేను A70 దగ్గర ఆగిపోయాను అనుకోండి, ఓకే, ఇక్కడ నుంచి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. సో ఇదేమవుతుంది, నాకు మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అవుతుంది. సో ఈ మిడిల్ ఇన్కమ్ ట్రాప్ వల్ల ప్రాబ్లం ఏంటంటే మనం అధిక తలసరి ఆదాయ స్థాయికి చేరడానికి పాజిబిలిటీ ఉండదన్నమాట, అంటే హయ్యర్ పెర్ క్యాపిట ఇన్కమ్ లెవెల్స్కి చేరడానికి కంట్రీకి పాజిబిలిటీ ఉండదు. సో ఈ మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన సూచనలు కూడా మనకి విజన్ డాక్యుమెంట్ 2047 ఉంటాయి. యాక్చువల్లీ ప్రజెంట్ ఈ విజన్ డాక్యుమెంట్ని ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి నీతి ఆయోగ్ CEO అయిన BVR సుబ్రహ్మణ్యం క్యాబినెట్ సెక్రటరీ అయిన రాజీవ్ గౌబాకి అప్పగించడం జరిగింది. నెక్స్ట్ ఫిల్టరేషన్ ప్రాసెస్ అంతా అయిన తర్వాత అరౌండ్ December 2023 నాటికి నరేంద్ర మోడీ దీన్ని అఫీషియల్గా రిలీజ్ చేస్తారు. ఓకే, సో ఇంతకు ముందు చెప్పినట్టుగా ప్రజెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఈ $30 trillion నెంబర్ ఒకటి, నెక్స్ట్ ఈ మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అన్న వర్డ్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వన్స్ ఈ డాక్యుమెంట్ అఫీషియల్గా రిలీజ్ అయిన తర్వాత మాత్రం 2040 2047 ఈ 2 సంవత్సరాలకి GDP ఎస్టిమేషన్స్ ఎలా ఉన్నాయి, తలసరి ఆదాయం ఎస్టిమేషన్స్ ఎలా ఉన్నాయి, ఎగుమతులు ఎలా ఉన్నాయి, దిగుమతులు ఎలా ఉన్నాయి, నెక్స్ట్ పెట్టుబడులు ఎలా ఉన్నాయి, పొదుపు ఎలా ఉన్నది, ఓకే, సో వీటికి సంబంధించిన నెంబర్స్ అన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో వన్స్ ఈ డాక్యుమెంట్ రిలీజ్ అయిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్.